హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యువర్ రైతు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడ్డ వాతావరణ పరిస్థితుల వల్ల మనకు నిమ్మ లాంటి బత్తాయి లాంటి పండ్ల తోటల్లో పూతలు రావడం లేదు. ఆ మనకు చేను గతంలో బెట్టకు వచ్చినప్పటికీ మనం ఎన్ని రకాల మందులు స్ప్రే చేసినప్పటికీ లైట్ లైట్గా మాత్రమే పూత వస్తుంది. అయితే ఈ పూతకు పరిష్కారంగా మనకు ఇగుళ్ళు రాకుండా పూత రావడానికి మనం హార్మోన్స్ వాడుకోవడం వల్ల ఖచ్చితంగా మన తోటల్లో ఫ్లవరింగ్ అనేది 100% వస్తుంది. అయితే ఈ హార్మోన్స్, ఏ హార్మోన్స్ వాడుకుంటే మనకు పూత వస్తుందన్న వివరాలు నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. నేను ఈ వీడియోలో చెప్పిన మందులు వాడుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా నిమ్మ తోటలో పూతలు అనేవి 100% వస్తాయి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయండి. ఈ పూత రాకుండా ఎంతోమంది రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తోటి రైతులకు షేర్ చేసి వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉండేలాగా వీడియో తెలియజేయండి. నేను ఎప్పుడు రైతుకి ఏం అవసరమో అదే వీడియోస్ చేస్తున్నాను కాబట్టి దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితేనే మీకు ఏ టైంలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం నేను ముందుగానే మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి నా గత వీడియోస్ కూడా చూడండి, చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా నేను కోరుకునేది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మందులను చూసుకున్నట్లయితే మనకు ఈ వీడియోలో చూపిస్తున్న ట్రైకండల్ నైట్రోబెంజిన్ ఉంది కదా, ఈ నైట్రోబెంజిన్ అనేది మనకు వేడి వాతావరణంలో వాడుకుంటే అత్యధికంగా ఫ్లవరింగ్ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మనకు ముసురు పెట్టినప్పుడు కాకుండా మనకు కొంచెం వేడి వాతావరణం కానీ వాతావరణం మామూలుగా ఉన్నప్పుడు ఇది నైట్రోబెంజిన్ 35% ఈసీ అనే మందును వాడుకోవడం వల్ల మనకు చాలా అంటే చాలా వరకు ఫ్లవరింగ్ వస్తుంది. ఏ రైతు అయినా సరే, ఎటువంటి పంటల్లో అయినా సరే నైట్రోబెంజిన్ వాడుకోవడం వల్ల మనకు ఎగుర్లు పూతలు అధికంగా వస్తాయి. ఇక దీని యొక్క డోసేజ్ చూసుకుంటే మనకు ఒక లీటర్ నీటికి 2.5. ఇక మనకు రెండోది వచ్చేసి మనకు ట్రైకండల్ 0.01 EW, ట్రైకండల్ 0.05 EC, రెండు రకాల మందుల్లో మనకి ఇది అవైలబిలిటీలో ఉంది. దీన్ని వాడుకున్నప్పుడు మనకు వాతావరణం కూల్గా ఉన్నప్పుడు కిరణజన్య సమయక్రియ పెరిగి మనకు పూత బాగా రావడమే కాకుండా వచ్చిన పూత రాలకుండా ఉంటుంది. ఇది పూత రాలకుండా, పూత ఆగిపోవడానికి, పూత రావడానికి మనకు చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. దీన్ని వాడుకున్నప్పుడు మనకు పిండ కన్వర్జేషన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మొక్కలో కిరణజన్య సమయక్రియ పెరిగి కాయ సైజు కూడా చాలా వరకు పెరుగుతుంది. ఈ రెండు హార్మోన్స్ కూడా మనకు ఫ్లవరింగ్ విషయంలో చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇక ధర విషయంలో చూసుకున్నప్పటికీ కూడా ఈ రెండు కూడా చాలా తక్కువ ధరలోనే మనకు అందుబాటులో ఉన్నాయి. దయచేసి రైతులు అనవసరమైన పురుగు మందులు షాపులు ఇచ్చే మైక్రోన్యూట్రియన్ మందులు కాకుండా ఇలాంటి హార్మోన్స్ వాడుకోవడం వల్ల మీకు తక్కువ ధరలో మీకు ఖచ్చితంగా దిగుబడి అనేది 100% వస్తుంది. మీకు 500 లీటర్లకి ఒక బాటిలో అంటే ఒక లీటర్ బాటిల్ అవసరం పడుతుంది. అంటే మనకు 1 లీటర్కి 1 రూపీకి కాస్ట్ పడుతుంది. అయితే ఈ రెండు హార్మోన్స్ కలిపి వాడుకోకండి, ఇండివిజువల్గా వాడుకోండి. మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని వాడుకోండి. మార్కెట్లో మనకి ఖచ్చితంగా నైట్రోబెంజిన్ కానీ ఈ ట్రైకండాల్ కానీ దొరుకుతుంది. ఇక వీటి యొక్క డోసేజ్ చూసుకుంటే ఈ రెండు కూడా 2 ml to 2.5 ml మనకు ఒక లీటర్ నీటికి కలిపి వాడుకోవచ్చు. 500 ml ఒక డ్రమ్లో పోసుకున్నప్పుడు కలుపుకున్నప్పుడు మాత్రం 1 లీటర్గా వాడుకోండి. ఇది అన్ని రకాల, ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల పురుగు మందులతో కాంపాక్టబిలిటీ ఉంది. మీరు అన్ని రకాల పురుగు మందులతో కలిపి వీటిని వాడుకోవచ్చు. వీటిని మన పంటలపై పిచికారీ చేసినప్పుడు మనకు 4 నుంచి 5 రోజులలో ఖచ్చితమైన రిజల్ట్ కనబడుతుంది. ఇవి మనకు బయో మందులు కాదండి, హార్మోన్స్ కెమికల్సే, బయో మందులు అయితే కాదు. మీకు ఈ బయో మందులు కాకుండా ఈ హార్మోన్స్ వాడుకోవడం వల్ల దిగుబడి అనేది 100% పెరుగుతుంది. దయచేసి ఈ బయో మందులు వాడకుండా ఈ హార్మోన్స్ వాడుకుంటే మీకు తక్కువ ధరలో మంచి దిగుబడులు తీయగలుగుతారు. కాబట్టి ప్రతి రైతు ఈ చిన్న విషయాన్ని తెలుసుకొని అధిక దిగుబడులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.